స్టెంట్ తర్వాత సాధారణ జీవితం కొనసాగించడానికి వీలవుతుందా? తప్పకుండా. స్టెంట్ అనేది మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది తప్ప మీ ఆరోగ్యాన్ని ఏమీ తగ్గించదు, హాని చేయదు. స్టెంట్ వల్ల మీ జీవనశైలి పెరుగుతుంది. మీకున్న అంటే ఉదాహరణకు మన దగ్గరికి రెగ్యులర్గా పేషెంట్ నడిచినప్పుడు గుండెల్లో నొప్పి, పనిచేయలేకపోవడం, ఒక నాలుగు అడుగులు వేసినా లేకపోతే మెట్లెక్కినా ఛాతీలో బరువు మంట వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం స్టెంట్ వేయగానే వాళ్ళు నడిచినప్పుడు కానీ ఆయాసం కానీ గుండెల్లో నొప్పి కానీ బరువు కానీ మంట కానీ ఇవన్నీ తగ్గిపోయి వాళ్ళ సాధారణ జీవితం గడిపేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి స్టెంట్ వేస్తే జీవితాంతం మనకి ఏ హెల్త్ ప్రాబ్లం రాదు అన్నట్టు కాదు. స్టెంట్ వేస్తే అప్పుడు ఆకున్న ఆ పర్టికులర్ బ్లాక్లో క్లియర్ చేయడానికి స్టెంట్ యూజ్ అవుతుంది. జాగ్రత్తగా మందులు వాడాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మన జీవనశైలి మార్పు, ఆహార నియమాలు మార్పు చేసుకొని జాగ్రత్తగా ఉంటే మనకి హెల్త్ బాగుంటుంది. స్టెంట్ చేశాం కదా అని ఇంకేం కాదు అనుకొని మళ్ళీ యథావిధిగా నార్మల్గా అన్హెల్దీ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేసామంటే మళ్ళీ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే స్టెంట్లో కూడా మళ్ళీ బ్లూ మూసుకుపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జీవితాన్ని మనం గడపవచ్చు స్టెంట్ వేసుకున్న తర్వాత కూడా. చాలామంది పేషెంట్స్ 20 సంవత్సరాలు కూడా స్టెంట్ తర్వాత కూడా చాలా బాగున్నారు. ఇంకా 2004 2005 అప్పుడు ఆ కాలంలో చేసిన వాళ్ళు కూడా స్టెంట్ ఇంకా బాగా పనిచేస్తా మనం చూస్తూ ఉంటాం. మనకి ఏంటంటే జీవనశైలి అది జాగ్రత్తగా రెగ్యులర్ చేసుకోవాలి. ట్యాబ్లెట్స్ మందులు అనేది రెగ్యులర్గా వాడాలి. మనం స్టెంట్ వేయడం వల్ల మనకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవడమే కానీ దానివల్ల ఏమీ హాని ఉండదు. సో స్టెంట్ చేయించుకున్న తర్వాత రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. సో అగైన్ దీనికి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, హార్ట్ వీక్ అయిన వాళ్ళకి మొదటి 6 వారాల నుంచి 8 వారాలు ఎక్కువగా స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ చేయొద్దంటాం. సో ఎందుకంటే హార్ట్ రికవరీ మోడ్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దంటాం. సో అది కొంచెం ఈ 2-3 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా మన ఎకో స్కాన్ ఇది చేసి రికవర్ అయిన తర్వాత మామూలు యాక్టివిటీ అంటే వాకింగ్ లేకపోతే కొంచెం మైల్డ్ జాగింగ్ ఇలాంటివి చేసుకోవచ్చు. తర్వాత కూడా లాంగ్ టర్మ్గా కూడా ఎక్సర్సైజ్ అంటే మనకు వాకింగ్, బ్రిస్క్ వాక్ కానీ రెగ్యులర్ వాక్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు, చేయాలి కూడా. ఎందుకంటే హెల్దీ హార్ట్కి హెల్దీగా ఉండాలంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, కార్డియో అనేది అవసరం. రోజువారీ వ్యాయామం అంటే కనీసం వారానికి 4-5 రోజులు కనీసం రోజుకి 40 నిమిషాల నుంచి 45 నిమిషాల దాకా నడక అనేది కనీసంగా చేయాలి.